ప్రజెంట్ జాబ్ సీకర్స్ కి ఇంటర్న్షిప్స్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ కావాలని కింద కామెంట్ చేస్తున్నారు. ఎస్, సో ఈ రోజు కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ అయిన ఐబీఎం నుంచి ఒక ఇంటర్న్షిప్ అండ్ ఒక ఫుల్ టైమ్ రోల్కి వీళ్ళు ఒక అర్జెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఆ యొక్క డీటెయిల్స్ ఈ యొక్క పట్ల వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇంటర్న్షిప్కి మనం మినిమం 4 లాక్స్ ప్రయాణం నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే ఫుల్ టైమ్ జాబ్ రోల్కి వచ్చేటికి మినిమం 7 లాక్స్ ప్రయాణం నుంచి అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాచెస్ డిగ్రీ అయినా మాస్టర్స్ డిగ్రీ అయినా మేజర్గా చెప్పాలంటే సో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు, ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు అప్లై చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. సో మీకు వీళ్ళు డిఫైన్ చేశారు కొన్ని స్కిల్ సెట్ అవి కనుక వస్తే వెంటనే అప్లై చేయండి గైస్. వితిన్ 1 వీక్లో వీళ్ళ దగ్గర నుంచి అయితే రివర్ట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఐబీఎం నుంచి మనం ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ని మనం అయితే పోస్ట్ చేసాం సో బ్యాక్ అండ్ డెవలప్మెంట్కి. దానికైతే మనం అప్లై చేసిన వితిన్ 1 వీక్లో టెస్ట్ లింక్స్ కూడా వాళ్ళు పంపించేస్తారు అందుకోసం. సో ఈ రోజు కూడా వీళ్ళు ఇంటర్న్షిప్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ రిలీజ్ చేస్తారు కాబట్టి మనం వితిన్ 1 వీక్లో మనం అయితే రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపెనీ నుంచి అనమాట. ఓకే, సో ఐబీఎం అనేది వన్ ఆఫ్ ది టాప్ మల్టీనేషనల్ కంపెనీ. సో దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన అసలు రూల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అసలు ఆ స్కిల్ సెట్ ఏమి అడిగారు, ఆ స్కిల్ సెట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా ఇదే పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి మిస్ కాకుండా వీడియో అండి వరకు చూసండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఇక్కడ చూస్తే మనకి ఐబీఎం యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనకి అయితే స్పాట్ అయింది. ఇంటర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు మల్టిపల్ లొకేషన్స్కి అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బెంగళూరు, పూణే కూడా ఉంది. సో గైస్ వీళ్ళు చూస్తే మనకైతే ఐబీఎం ఇండియా సిస్టమ్ డెవలప్మెంట్ ల్యాబ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మీరు డిజైనింగ్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ అండ్ సపోర్ట్ ఫంక్షన్స్లో మీరు అయితే వర్క్ అయితే చేస్తారన్నమాట. వీళ్ళు అడిగిన స్కిల్ సెట్ ముందే చూపిస్తాను చూడండి, తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేద్దాం. మీకు జావా కానీ, పైథాన్ కానీ, గోలాంగ్, C++, C కానీ, రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ యాంగులర్ జేఎస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏమైనా ఎక్స్పోజర్ ఉంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ చదువుతున్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంటర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. ఇంకా సెకండ్ రోల్ చూస్తే మనకైతే సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్, ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్. సో చెప్పాలంటే మనకి ఈ మధ్య ఫ్రంట్ ఎండ్ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే పడుతున్నాయి గైస్. ఫ్రంట్ ఎండ్ మీద టెక్నాలజీ మీద మీకు కనుక ఏమైనా స్కిల్ సెట్ ఉంటే వెంటనే అప్లై చేయండి, లేకపోతే ఎలా డెవలప్ చేసుకోవాలి కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో గైస్ ఐబీఎం నుంచి వాళ్ళు అడిగిన స్కిల్ సెట్ మనం చూద్దాం. సాలిడ్ నాలెడ్జ్, మీకైతే సాలిడ్ నాలెడ్జ్ ఉండాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. జావా స్క్రిప్ట్ మీద, HTML, CSS మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి అని చెప్తున్నారు. ఇది ఫుల్ టైమ్ రోల్ గైస్. ఒకవేళ కనుక వీళ్ళు డిఫైన్ చేసిన స్కిల్ సెట్ మీకు లేకపోతే మీరు వితిన్ 3 మంత్స్లోనే రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే తీసుకోవచ్చు ఓడిన్ స్కూల్ నుంచి మనకి. సో గైస్ ఇది ఆన్లైన్ కోర్స్ అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు HTML5, CSS, JavaScript, React JS, ES6 మనకైతే వీళ్ళైతే నేర్పిస్తారు ఓన్లీ 3 మంత్స్లోనే. వీళ్ళకి ఒక డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంటుంది. సో దట్ వన్స్ మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి జాబ్ పట్టుకొని మనం జాబ్ అప్లై చేసుకుని 100% జాబ్ కొట్టచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు, ల్యాబ్స్ ఉంటాయి, మనకి రెగ్యులర్ అసెస్మెంట్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు, మనకు ఒక డెడికేటెడ్ మెంటర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అరౌండ్ 500+ కంపెనీస్ వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు, ఇందులో ఐబీఎం కూడా ఉంది. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే ఈవెన్ ఐబీఎంలో కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనమాట. ఆల్రెడీ సెలెక్ట్ అయిన పీపుల్ యొక్క టెస్ట్ మెన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే సెలెక్ట్ అయ్యారు. వీడియో రూపంలో కూడా వాళ్ళ యొక్క టెస్ట్ మెన్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. అట్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గరే 200+ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీళ్ళకి జాబ్ పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ చూస్తే ఈ యొక్క వీడియో చూసారంటే ఎలాంటి కంపెనీస్ ఏ రోల్స్కి హైరింగ్ చేస్తున్నాయి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, వెబ్ డెవలపర్ రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందట. డైలీ ఆర్ వీక్లీ మనకి ఇంటరాక్టివ్ లెర్నింగ్ రీసోర్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మైక్రో లెవెల్ అసెస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఒక డెడికేటెడ్ సక్సెస్ మెంటర్ ఉంటారన్నమాట, అతనే మొత్తం అనే డీటెయిల్స్ అన్ని అతనే మన దగ్గర నుంచి అంతే ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే వాళ్ళు అతనైతే మనకు ప్రొవైడ్ చేస్తారు. మాస్టర్ క్లాస్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మాస్టర్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ వరకు మనకైతే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్సెస్ ఫీల్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. కెరీర్ సర్వీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మాక్ ఇంటర్వ్యూస్, బిహేవియర్ స్కిల్స్ మీద వర్క్షాప్స్, ఇండస్ట్రీ ఇంట్రాక్షన్స్, ఆన్లైన్లో మీకు ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి కూడా వీళ్ళైతే డీల్ చేస్తారు. అసలు ఏం నేర్పిస్తారో టాపిక్స్ వైజ్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, టూల్స్ వైజ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళే డిస్ప్లే చేస్తారు. గైస్ ఈ మంత్కి 27th జూలైకి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫీ స్ట్రక్చర్ చూస్తే ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లస్ కెరియర్ సర్వీస్కి 30,000+ జిఎస్టీ వీళ్ళైతే చార్జ్ చేస్తున్నమాట. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీస్ పే చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, మంచి ఆపర్చునిటీ, సో మంచి స్కిల్స్ మీద వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తున్నారు. సో తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడు ఐబీఎం నుంచి వచ్చిన ఆపర్చునిటీ క్లియర్ కట్గా అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ యొక్క రోల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేద్దాం. సో గైస్ చూస్తే మనకి వీళ్ళ ఐబీఎం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ వీళ్ళది అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క సెంటర్లో మీరు అయితే వర్క్ చేస్తారు గైస్. ఇది ప్రెసెంట్ కొచ్చి లొకేషన్కి అయితే స్పాట్ అయింది. లొకేషన్ గురించి చూసుకోండి, మనకి హైబ్రిడ్ మోడ్లో వీళ్ళైతే రోల్ అవుట్ అయితే చేస్తారు. దట్ మీన్స్ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కూడా వీళ్ళైతే రోల్ అవుట్ అయితే చేస్తారన్నమాట. సో తప్పకుండా మీరైతే చూసేసుకుని ఈ రోల్కి మనం ఒక మినిమం
7 lakhs per annum jate easy kaithe expect cheyochu. Front end kaithe ee madhya kodhi demand undi guys. Ikkada chudandi solid knowledge on software development meeku vachundali. JavaScript HTML CSS meeda kodhi knowledge undali. Good communication skills tappaka undali and spoken skills undali skill ki cheptunnaru anamata. Knowledge of application monitoring tools like frameworks like chudandi open telemetry meeku ganike unte ikkada added advantage avutundi alani ledhu. But major ga react meeda gaani angular meeda gaani manchi knowledge unte ee oka job kaithe apply aithe chesukundi gaani. Simple apply now meeda click chesthe next oka page loki aithe vachestam. After that ila kinduku vachesi ikkada no thanks continue to apply after that, you page to just click on the clear mention master degree and bachelor's degree. You can try it. So, after that, you can simply apply to job. I don't have an account yet. So, after that, you can agree with the next page. You can register and apply. If you have an internship, you can try it. Students finally learn students. You can try it along with the passed out batches. So guys, no problem. Even compete aipina sare, so chaala mandi antaru internship ante only students ni accept chestaru anesi kaadu idi. Experience kuda veellu adugutunnaru. Adi internship as a student ga meer try cheddam anukunte meeku knowledge unte saripothundi anamata. Java meeda gaani, Python meeda gaani, Golang, C, C++ gaani, AI meeda, React or Angular JS meeda kada knowledge unte saripothundi guys. Idi kuda manchi opportunity. Good communication skills unde, analytical skills, interpersonal skills, problem solving skills meeku undalanesi veellu cheptunnaru guys. Okay, deeni kuda ante apply now meeku cheddam. So click chesthe ila kindaku vachhi no thanks to continue meeda click cheddam. After that oka account aithe create chesukovali. ఇక్కడ కూడా అంతే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి. బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ప్రిఫరెన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై టు జాబ్ అనేది క్లిక్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి జాబ్ అప్డేట్ ఫ్రమ్ ఐబీఎం ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే ఎక్స్టెండ్ ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్, యూ వాచ్ వి ది టెక్కీ ఛానల్ గైస్. బాయ్ బాయ్.